ధనిక కనికట్టు సంపన్న గొప్పలు బకాయిల తిప్పలు సంపన్నం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా ధనిక రాష్ట్రం అని చెప్పాడు గొప్పలు అట్లే చెప్తా ఉన్నాడు బకాయిలు ఇప్పుడు అక్కడ ఏది కాంట్రాక్టులకు పైసలు లేవు జీతాలకు పైసలు లేవు ఎవరికి పైసలు లేవు దారుణం ఆగం ఆగం చెందన చిందా వీటిలో ఉన్నది అంతా కూడా నెలాఖరి వరకు జీతాలు పింఛ పింఛాలు చెల్లిపాడాక ఇప్పుడు ఆ కానిస్టేబుల్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐ వీళ్ళు ఉన్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు రావాలంటే వాళ్ళకి సిలిండర్ రావాలి తర్వాత ఎక్కడ ఏది సిఏడిఎలు రావాలి అవన్నీ కూడా బకాయిలు ఉన్నాయంటే పాపం మేము స్కూల్లో స్కూల్ పిల్లలకు అర్థం ఫీజులు కట్టాలి తర్వాత అక్కడ కాలేజీలో జయిన్ అయినటువంటి పిల్లలకు ఆ ఫీజులు కట్టాలి ఇప్పుడు మాకేమన్నాం పైసలు చేతులు ఉంటాయి అంటే ఏమి ఉండకుండా అయిపోయినాయి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు రావాలట కొత్తగా జైన అటువంటి పరిస్థితి ఉన్నది ఇక సర్పంచులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే ఇచ్చేది ఎప్పుడో సర్కారు సంక్షేమ పథకాలకు రెండేళ్ళ బకాయిలు అయినా ధనిక మిగులు రాష్ట్రం అంటూ బడాయి భూముల అమ్మక అమ్మకాలు లేకపోతే గడవడమే కష్టము భూములు అమ్మలు కాక వచ్చింది మొత్తం ఇక భూములు అన్నీ అయిపోయి అయిపోయినాక అన్యాయం అయిపోయినాక ఏం చే అమ్ముతారు ఇక భూములు అన్నీ అయిపోతే ఇంకేం అమ్తారు అంటున్నా చూడాలి ఇక అప్పులు చేస్తున్న అందులో ఆస్తుల కల్పనకు సగమే నికర ఖర్చుతో పోలిస్తే నికర ఆదాయం తక్కువే పదేళ్లలో మెరుగు నుంచి మిగులు నుంచి అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం అయిపోయింది వీడికి వచ్చింది కథ ఒకటో తేదీ ఒకటో తేదీనే వేతనాలు ఉద్యోగం సంక్షేమం దిశగా మొదటి అడుగు ఇది ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత తెలంగాణ వచ్చిన కొన్నేళ్ళ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారులకు ఒకటో తేదీనే వేతనాలు వచ్చేవి కానీ ఇప్పుడు పరిస్థితి లేదు ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అది మీ అదృష్టం ఉన్నట్టు ఈ గీట్లో ఉన్నది కథ ఇక మస్తుగా మా ధనిక రాష్ట్రం మస్తుగా పైసలు ఉన్నాయి అట్టి అని చెప్పి చెప్తుంటాడు ఇంకా కాక